మన దేశంలో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఇక రకరకాల వస్తువులు సేవలపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ చెల్లిస్తారు. ఇది కాకుండా పింక్ ట్యాక్స్ కూడా ఉంటుంది. అసలేంటి పింక్ ట్యాక్స్, దీన్ని ఎవరు చెల్లిస్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. పింక్ ట్యాక్స్ అంటే ప్రత్యేకించి మహిళలు ఉపయోగించే వస్తువులు సేవలపై విధించే పన్ను. ఇది ప్రభుత్వం విధించే ట్యాక్స్ మాత్రం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్క్ సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ క్రాడల్ టు కేన్ పేరుతో జరిపిన పరిశోధనలో మహిళలు పురుషుల కోసం తయారయ్యే ఒకే రకమైన వస్తువులు మార్కెట్లోకి వచ్చేసరికి ధరల్లో అధిక వ్యత్యాసం కనిపిస్తుందని, మహిళలకు సంబంధించిన వస్తువుల ధర ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఉదాహరణకు ఒక ప్రముఖ కంపెనీకి చెందిన లిప్ బామ్ ఉందనుకుందాం. ఒకే కంపెనీ ఒకే రకమైన వస్తువులతో ఒకే పద్ధతిలో తయారు చేసినప్పటికీ పురుషులకు మహిళలకు వేరువేరుగా ప్యాక్ చేసి విక్రయిస్తారు. ఒకే లిప్ బామ్ కు పురుషులు 165 రూపాయలు చెల్లిస్తే మహిళలు మాత్రం 250 కట్టాల్సి వస్తుంది. అంటే మహిళలు 51.5% ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఉత్పత్తి ఒకటే కానీ ప్యాకింగ్ లో మాత్రం తేడా ఉంది. ఇక సెలూన్స్ లో పురుషుల హెయిర్ కట్ కు అయ్యే ఖర్చు కంటే మహిళల హెయిర్ కట్ ఖర్చు 2-3 రెట్లు అధికంగా ఉంటుంది. అలా ఎక్కువగా చెల్లించే దాన్ని పింక్ ట్యాక్స్ అంటారు. న్యూయార్క్ లోనే కాదు, భారత్ తో పాటు దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో ఈ విధానం ఉంది. సో ఈ పింక్ ట్యాక్స్ నుంచి బయటపడాలంటే పింక్ షేడ్ లో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన ఉత్పత్తులతో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వీటి బదులుగా సాధారణంగా ఉండే వస్తువులను కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రత్యేకించి ప్రయోజనాల్లో పెద్దగా తేడా లేనప్పుడు వస్తువులను జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకోవాలి.